హలో అండి, వెల్కమ్ టు అనుస్ లైఫ్ స్టైల్. ఇవాళ అలసంది వడలు చూపిస్తాను. అందుకు 1/2 కేజీ అలసందులు తీసుకొని నానబెట్టుకున్నాను. ఇవి పొద్దున పూట వేసుకున్నాను, నానబెట్టుకున్నాను. ఒక పూట అంతా నానిస్తే మనకు అలసందులు బాగా నానతాయండి. ఇలా అలసందుల్లో నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాక మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇవి మధ్యాహ్నం పూట పొద్దునంట నానిపోయినాయి. పొద్దునంతా ఇలా బాగా నానినాక ఇవి 2 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక వీటిని గ్రైండ్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి మిక్సీలో వేసుకోవడానికి. వీటిని నీళ్ళతో కాకుండా కొంచెం నీళ్ళు వడలనిచ్చి వేసుకోవాలి దాంట్లో. ఇలా కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని. కరివేపాకు, ఉల్లిపాయ 1 పెద్ద సైజు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర కొద్దిగా, ఇవన్నీ వేసుకొని పిండిలో కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా ఉంటే అది కూడా వేసుకోవాలి. ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక మనం చేసుకున్న వడల్ని దాంట్లో వేసేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి వడలు. ఇలా వేసేసుకున్నాక వెంటనే తిప్పకూడదు, చెదిరిపోద్ది వడ. కొంచెం వేగినాక తిప్పుకోవాలి. ఇలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా పిండి కచ్చాపచ్చగా వేసుకున్నామంటే కరకరలాడుతాయి వడలో, అప్పుడే బాగుంటుంది టేస్టు. ఇలా అన్ని వడల్ని వేసేసుకోవాలి. ఇవిగోండి వడలు రెడీ అయిపోయినాయి, అలసంది వడలు.